2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపకల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. ఒకటి, కేసీఆర్ నాయకత్వం. 2. విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం. 3. కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేఖ దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన, ఇవాళ అదృష్టవంతుడు. అధికారం ఆయనకుండొచ్చు, అధికారం మీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు, కానీ ఒకటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావన్నది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండకన్నా పోదాం, ఏ బస్తీకన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా.